నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతారు కదా, మీరే మందులు వాడుతున్నారు అని. దానికి చాలామంది చిన్న మాత్ర వాడుతున్నాను సార్, పెద్ద మాత్ర వాడుతున్నాను సార్ అంటారు. మరికొందరు అయితే పింక్ కలర్ మాత్ర వాడుతున్నాను, గ్రీన్ కలర్ మాత్ర వాడుతున్నాను, బ్లూ కలర్ అని చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్తో తల పట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీరేమాత్రం కరెక్ట్గా వాడుతున్నారో మీరు చెప్పలేకపోతే మరి ఏ మాత్ర కరెక్ట్గా రాయాలో డాక్టర్ డిసైడ్ చేయలేరండి. ఇది ఎలాంటిదో తెలుసా? మీ పిల్లాన్ని స్కూల్లో చేర్పించాలి. ఆల్రెడీ 4th క్లాస్లో ఉన్న పిల్లాడైతే 5th క్లాస్కి ఆటోమేటిక్గా చేర్పించవచ్చు. అదే ఏ క్లాస్లో ఉన్నాడో తెలియదండి, కానీ ఏదో ఒక క్లాస్లో చేర్పించేయండి అన్నారనుకోండి, మరి స్కూల్ హెడ్ మాస్టర్ గారు తల పట్టుకోరా? అలాంటిదే ఇది కూడా. కనుక ఈనాటి వీడియోలో మాత్రల గురించి ఎటువంటి వివరాలు మనకి తెలుసుండాలో మీతో పంచుకోబోతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రాబోతోంది. ఇక టాపిక్లోకి వెళదాము. మొదట మీరు మందుల షాపుకి వెళ్ళినప్పుడు పలానా మాత్రో టానికో అడిగారనుకోండి, వాళ్ళు మీ చేతికి అందిస్తారు. వెంటనే మీరు తీసుకొని సంచిలో పెట్టేసుకుని వచ్చేయడం కాదు. మీరు చూడాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే ఎక్స్పైరీ డేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోడక్ట్ మీరు కొన్నారు, చూడ్డానికి బాగానే ఉంది, ఫ్రెష్ ప్యాకింగ్గానే ఉంది, అక్కడితో సరిపోదు. మీరు రెండు వైపులా వెతికితే మ్యానుఫ్యాక్చర్ డేట్ అని ఎక్స్పైరీ డేట్ అని కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్పైరీ డేట్ అనేది 04/2022, అంటే కిందటి ఏడాదే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఏ నెలకైతే అది ఎక్స్పైర్ అయిపోతుంది అని ఇక్కడ నోట్ చేసి ఉంటుందో ఆ నెల దాటితే అది వాడకూడదు, ఆ నెల దాకా వాడుకోవచ్చు, తప్పేమీ లేదు. సో ఇది మీరు చూడాల్సిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్. ఇంకా రెండో ముఖ్యమైన మాట, మీరు కొనే మాత్ర యొక్క కంపెనీ పేరు, దీన్నే బ్రాండ్ నేమ్ అంటారు, అది తెలిస్తే మంచిది. కరెక్ట్ బ్రాండ్ మనం గుర్తుపెట్టుకోలేదనుకోండి, కొన్ని కొన్నిసార్లు వాటిలో ఉన్న పవర్స్ మారతాయి, ఆరోగ్యంలో కొన్ని హెచ్చుతగ్గులు జరిగే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా దాని కంటెంట్ తెలియాలి, ఇది మరీ ముఖ్యము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, షుగర్ ఉన్నవారు మీరేం వాడుతున్నారండి అని అడిగినప్పుడు గ్లైకోమెట్ సార్ అంటారు. ఒక ఎగ్జాంపుల్, గ్లైకోమెట్ అని చెప్పడంలో ఏమీ క్లారిటీ రాదు మనకి, ఎందుకో తెలుసా? చూడండి, మీరు చూస్తున్న ఈ అన్ని మాత్రలు గ్లైకోమెట్టే. గ్లైకోమెట్ అన్న బ్రాండ్ నేమ్ ఇక్కడ కనబడుతోంది, దాంతో పాటు మెట్ఫార్మిన్ అన్న పేరు పైన కనబడుతుంది, చూసారా? అంతకు మించి తెలియాల్సింది స్ట్రెంగ్త్, పవర్, డోసేజ్, 250 mg. కనుక మీరు నిజంగా డాక్టర్కి చెప్పాల్సిన పద్ధతి గ్లైకోమెట్ 250 లేదా మెట్ఫార్మిన్ 250 అని చెప్పడం ఉత్తమమైన పద్ధతి. అదే గ్లైకోమెట్లో ఇదిగో 500 కూడా ఉంటుంది, అదే గ్లైకోమెట్లో 850 కూడా ఉంటుంది, అదే గ్లైకోమెట్లో 1000 mg కూడా ఉంటుంది, అదే గ్లైకోమెట్ జీపీ అన్న కాంబినేషన్లో దొరుకుతుంది. గ్లైకోమెట్ వేరు, గ్లైకోమెట్ జీపీ వేరు. ఇక్కడ జీపీ అనగానే రెండు మందులు ఉన్నాయి, అది కాంబినేషన్, మీకు అది కూడా తెలియాలి. జాగ్రత్తగా మీరు చదివితే చిన్న అక్షరాలతో ఉంటాయి, మెట్ఫార్మిన్ అని ఉంది, దాని కింద గ్లిమిపిరాయిడ్ అని ఉంది. మెట్ఫార్మిన్ ఇందులో 500 mg ఉన్నట్లుగా, గ్లిమిపెరాయిడ్ ఇందులో 0.5 mg ఉన్నట్లుగా తెలుస్తుంది. దీన్ని 0.5/500 అంటారు. అలాగే 1/500, 2/500, ఇంకా పెద్ద మాత్రలు 410 దొరుకుతుంది, అంటే 1/1000, 2/1000, 3/1000, 4/1000. ఇప్పుడు చూడండి, 250 mg నుంచి 1000 mg ప్లస్ 4 mg గ్లిమిపెరైడ్, అతి చిన్న మాత్ర నుంచి అతి పెద్ద మాత్ర, అన్నిటి పేరు గ్లైకోమెట్టే. మీరు ఇది వాడుతున్నారో ఇది వాడుతున్నారో డాక్టర్ గారికి స్పష్టంగా తెలిస్తేనే మీకు మంచి రిజల్ట్ తెప్పించగలరు. సో ఫ్రెండ్స్, ఏం గుర్తుపెట్టుకుంటారు? బ్రాండ్ పేరు వీలైతే గుర్తుపెట్టుకోండి, అంతకన్నా ముఖ్యంగా దాని కంటెంట్, అందులో ఒక మాత్ర ఉందా రెండు మాత్రల కాంబినేషనా గుర్తుపెట్టుకోండి, వాటి తాలూకా రెస్పెక్టివ్ డోసేజెస్, మెట్ఫార్మిన్ ఎంత, గ్లిమిపెరైడ్ ఎంత. బీపీ ఎగ్జాంపుల్ చెప్తాను, టెలిస్టా ఒక ఎగ్జాంపుల్, టెలిస్టా వాడుతున్నారు అనుకుందాం. టెలిస్టాలో
మీకు తెలియాల్సింది బ్రాండ్ కన్నా ముఖ్యంగా కంటెంట్ ఏమిటి. టెల్మిసార్టన్ ఇక్కడ చూసారా, టెల్మిసార్టన్ అని ఉంది, అది మీకు తెలియాలి. ఆ పేరు తెలిసిన తర్వాత డోసేజ్ లేదా స్ట్రెంగ్త్ తెలియాలి. 20 mg అని దీనిపైన రాసింది, అంటే మీరు డాక్టర్కి చెప్పాల్సింది టెల్మిసార్టన్ 20 mg వాడుతున్నానండి బీపీకి. అదే టెలిస్టా 40లో దొరుకుతుంది, 80లో దొరుకుతుంది, 40H లో దొరుకుతుంది, 80H లో దొరుకుతుంది, ఇంకా రకరకాల కాంబినేషన్స్లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెలిస్టా MT, ఇది మీరు స్పష్టంగా చెప్పాలి. కొంచెం కష్టమైన పని అయినా మరి అప్గ్రేడ్ అవ్వండి. ప్రతి మాత్రకి వెనక్కి తిప్పి చూడండి, ఎక్స్పైరీ డేట్ చూడండి ఫస్ట్, ఆ తర్వాత బ్రాండ్ నేమ్ వీలైతే గుర్తుపెట్టుకోండి, లేదంటే దాని కంటెంట్ ఒక మాత్ర రెండు మాత్రల ఒక్కొక్క మాత్ర ఎంత డోసేజ్ ఉంది అన్నది స్పష్టంగా చెప్పండి. ఈ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారికి ఇచ్చారనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది ఇవ్వబోయే ట్రీట్మెంట్. చాలా ఈజీగా బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ని గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, నమస్తే. ఫ్రెండ్స్, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఓపెన్ చేశాను, డాక్టర్ సమీర్ నందన్ నాయన్ అన్నది పేరు, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అందులో మెడికల్ వీడియోస్ అన్ని షార్ట్ ఫామ్లో పెట్టడంతో పాటు నా హాబీస్ అండ్ టేస్ట్స్ అన్నీ అందులో మీతో పంచుకుంటున్నాను. ఐ హోప్ టు సీ యూ దేర్ ఆల్సో.